Hello friends, heroes manamaithe ice ram challenge cheyabothunnam adi mana super heroes toti chudali velallo evaru gelustaro evaru odipotharu anedi ee ice ram endante road minda jarukuntu velali finish line ki evaraithe mundu gelutaro vallaku vachesi gold double gelchukune chance aithe vastundi chusara enta gold undo and double ga chudandi enta nayo iyanni gelchukune chance aithe vastundi and ikkada chuste participants vachi chudandi enta mandi unnaro mem mottham 9 mandi unnam enakala mottham cars ga chusara chala vichitranga unnai kada moodu chakral car tyre spender iyanni unnai so manamaithe race స్టార్ట్ చేసే లోపల మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మనం అయితే రేస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు మన దగ్గర ఉండే సూపర్ హీరోస్ ఇతను వచ్చేసి థానోస్ అన్నమాట. విలన్ ఇతను సూపర్ హీరో కాదు. అండ్ ఇతను వచ్చేసి ఫ్లాష్ తోరు అండ్ ఇక్కడ డోరేమోన్ ఉన్నాడు. డోరేమోన్ సూపర్ హీరో కాదులేండి. ఏం డోరేమోన్? అవును మామ, నేను సూపర్ హీరో కాదు కానీ నేను గెలిచేది అయితే నేనే. ఈ గోల్డ్ మొత్తం నాకే. సరే సర్లేదా చూద్దాం. ఓకే ఇక్కడ వచ్చే శింక్షాన్ గా ఉన్నాడు. ఏరా శింక్షాన్, నువ్వేం చెప్పాలి మన సబ్స్క్రైబర్స్? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మనం గెలిచేద్దాం ఈ రోజు. చూద్దాం చూద్దాం గెలస్తావో లేదో. అండ్ ఎరకాలు చూసారా, మన ఐరన్ మ్యాన్ అయితే ఉన్నాడు. ఆ ఐరన్ చేతికి కండలు అయితే పెంచుతున్నాడు. ఇక్కడ వచ్చే సూపర్ మ్యాన్ గా ఉన్నాడు అండ్ హల్క్ గా ఉన్నాడు. సూపర్ మ్యాన్ అయితే ఏం చేయట్లే చూస్తా ఉన్నాడు, హల్క్ అయితే బాడీ ఎక్స్పోజింగ్ అయితే చేస్తున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి మన థానోస్ అయితే స్టార్ట్ చేస్తాడు, అది తన మూడు చక్రాల కార్ తోటి. చేద్దాము ఈ రోజు ఈ ఐస్ ర్యాంప్ లో గెలిచేది నేనే. చూడు నా మూడు చక్రాల కారు పవర్ ఏంటో చూపిస్తా నీకు. చూద్దాం చూద్దాం లేరా, కానీ వెళ్ళి ఫస్ట్. రే ఇదేంద్రా, నీకు సగం ఉంది. అయ్యో నువ్వు గెలుస్తావురా ఈ ఐస్ ర్యాంప్ పైన కానీ. చూడమా గెలిచేది నేనే. చూస్తాం కానీరా. చూడు కింద చూసావా, మేఘాలు అట్లా కనిపిస్తున్నాయో. జాగ్రత్త జాగ్రత్త. కొంచెం వెనక్కి రావాలి, మనం డైరెక్ట్ కిందకి వెళ్ళిపోరు కాబట్టి కొంచెం వెనక్కి రావాలి. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి. అమ్మ అబ్బా జాగ్రత్త జాగ్రత్త, అది అంతే. అయ్యో ఏంటా నువ్వు తోలమంటే గాల్లో నడుపుతున్నావు? మాట్లాడబోదు ఇప్పుడు. ఏంది మొత్తం ఊడిపింది? అదే ఇదేంది, నా కార్ షేప్ మారిపోయింది అసలు. అయ్యో జార్ జార్ జార్త, అబ్బా డోర్ లేదు ఎగిరిపోయి. అమ్మా అయ్యో 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 కింద పడిపోయానే, నా కారుకి బూస్ట్ గార్డ్ లేవు. ఇదేంది ఇది, నా కారు ఏంటి ఎన్ని చోట్ల పడిపోయింది? ఓ గాడ్. మన థానోస్ అయితే పర్లేదు, బాగానే చేశాడు. సో ఇప్పుడు మన ఫ్లాష్ అన్నమాట తన ఎక్సెల్ బండ్లో అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ బంగారం మొత్తం, అబ్బబ్బో సారీ 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 తోర్, ఏం అనుకోకు డోరేమోన్, సారీ చూసుకోబోరని ఏట్రా నువ్వు. అమ్ము అది అంతే అంతే. రే ఏంద్రా ఇడు, ముందర టైర్ లేపుకొని వెళ్తున్నాడు. అమ్మో అమ్మో అయ్యా, ఎక్సెల్ బండిని అసలు తక్కువ వచ్చినా ఇగుడదే. అమ్మా ఏంది కంట్రోల్ అవ్వట్లేదు. హే బ్రేక్ 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 పడు బ్రేక్ పడు. అమ్మా అయ్యా అబ్బా జార్ జార్త, ఫ్యాన్ ఉంది ఫ్యాన్ ఉంది. అయ్యోయ్యో ఫ్యాన్ తగిలింది. అరే ఈ ఫ్యాన్లు ఎవర్రా పెట్టింది? రే ఫ్లాష్గా ఇప్పుడు మనం రేస్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు నా చేతిలో అయిపోయావుడివి. నా సుత్తి గారి ఇంట్లో మర్చిపోయా. సర్లే సర్లే తోరు మొదలు పెట్టు. ఇదే నా ఫ్రీ ఫైర్ వెహికల్ చూసే పెట్టుందో, దగ్గర దగ్గర మెరిసిపోతుంది కదా. రే మీరెవ్వరు నా జోలికి గని రాలేరు, చూసారా నేనే గెలిచేది. ఇప్పుడు జాగ్రత్త, మళ్ళీ పడ్డామంటే చికతే. చూద్దామని రాశించాను చూడు. అమ్మో అమ్మో అయ్యా ఏది నా కార్ ఫస్ట్ లోనే పల్టీ కొట్టింది. ఓ ఓ జాగ్రత్త అయ్యా ఏంది నా డోర్ ఊడిపింది. అమ్మా అయ్యా అది 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 అంతే అంతే, జాగ్రత్తగా వెళ్ళాలి. అబ్బా అమ్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఫ్లిప్ కొట్టకు. అది ఇంకొంచెం దూరం ఇంకొంచెం దూరం. ఉరుమల దేవుడు అంటే ఏంటో చూపించాలి మన సబ్స్క్రైబర్స్కి. ఫ్రెండ్స్ మీకు నేను ఇష్టమైతే ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేయండి తొందరగా. ఉరుమల దేవుడు తోర్ అద్దే అంతే, ఇంకొంచెం 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 తిరగబాక తిరగబాక. అద్దే అద్దే అంతే 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 అంతే, వద్దు పడబాక పడబాక. ఓ అయిపోయింది అయిపోయింది, దగ్గరికి వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం.
అబ్బా రే ఏడ్రా, నేను ఎంత దూరం వచ్చి పడిపోతున్నా. అయ్యయ్యో, ఈ కార్ని మా హిప్హాప్ గార్డ్ దగ్గర అప్పుకు తెచ్చుకున్నానే. సరే ఇప్పుడు నేను అనమాట ఫ్రాంక్లిన్ అడ్డం జరుకో. ఒరే బాట్గా చూసుకునేది లేదురా, నేను చూసుకోపోయింది నన్ను గుద్దేస్తావా? ఏదోలా ఫ్రాంక్లిన్, అది బూస్ట్ ఆన్ చేసా, అది అంతే 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 జాగ్రత్త. ఓ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ఫాస్ట్ లైక్ కొట్టండి, నేను గెలిచేస్తా ఆ బంగారం మొత్తం నాకే. ఓ జాగ్రత్త జాగ్రత్త. అయ్యో నా కారు ఏంటి ఇట్లా సొట్ల పడిపోయింది. ఓ జాగ్రత్త. అయ్యో ఏ నేను కింద పడిపోయాను, నా కారు ఏంటి ఇట్ అయిపోయింది. అసలు ఏంటి నా కారు నా మరొకమా లేకుండా పడిపోయింది. ఓయమ్మా ఇదేంది ఇది అయినా కానీ. ఇప్పుడు వచ్చి మన శిక్షణ్ గడు వెళ్తాడంట. ఏ శిక్షణ్, ఏమి నువ్వు వెళ్తావా లేకపోతే టోనీ స్టార్క్ ని పంపిస్తావా? మా నేను వెళ్ళనమా, టోనీ స్టార్క్ నే పంపి. సరే రా, నేను టోనీ స్టార్క్ నే పంపిస్తా. టోనీ మా నువ్వు రెడీయేనా? నేను ఎప్పుడు రెడీయేరా. సరే మరి వెళ్ళు. అది మీకోసం నా డబ్బులు జాగ్రత్త పెట్టుకోరా శిక్షణ్. నేను పెట్టుకుంటాను, నేను వెళ్ళు. ఇప్పుడు నా కార్ అది ఇది నా కార్, నేను నిన్న కాక మొన్న ఇన్వైట్ చేసే దీన్ని. జై మహిష్మతి. అది అంతే ఆన్ అయింది. రే నా పక్కన ఎవరైనా కూర్చుంటారా? వద్దులేమా, నాకు స్వర్గానికి వెళ్ళాలని లేదు. ఏంటి స్వర్గానిక? ఒరే నేను బంగారం దగ్గర తీసుకెళ్తారా? వద్దులేమా. సర్లే పోరా, నీకు ఛాన్స్ ఇస్తా అంటే వద్దంటావు. ఇప్పుడు చూడు ఈ గోల్డ్ అంతా నాకే. అదే. ఓ అయ్యో ఇదేంటి ఇది నాకు నా బాగాలేండి ఇట్ట తిరుగుతుంది. అమ్మా అయ్యో, ఓ అయ్యో 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 ఇదేంటిది. అయ్యా బాబోయ్ ఇది చాలా కష్టంగా ఉంది అసలు. ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి, నా బాల్కి ఏం జరగకూడదు. దేవుడా దేవుడా ఏం జరగకూడదు నా బాల్కి. ఇప్పుడు దాకైతే చాలా మంది వెళ్ళారు కానీ ఎవ్వరు విన్నవలేదు. ఇప్పుడైతే మేము నలుగురం మాత్రమే ఉన్నాము. సో శిక్షణ్ గడికి వచ్చి అక్కడ వెనకాల బ్లాక్ కలర్ కార్ కనిపిస్తుంది కదా చిన్నది, ఆ కార్ అనమాట. అండ్ మన సూపర్ మ్యాన్కి వచ్చేసి ఈ గోల్డ్ కలర్ది అనమాట. ఈ రెడ్ హల్క్ గాడికి చూసారు కదా, ఈ మిస్టర్ బీన్ కారు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడు పాపం. మిస్టర్ బీన్ టీ తాగుతా ఉంటే కొట్టేసినట్టున్నాడు. అండ్ ఈ స్పెండర్ వచ్చేసి నాదనమాట, చూసారా స్పెండర్ ఎట్టందో, మాలు లేదు కదా బండి. సో ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేస్తారు? సూపర్ మ్యాన్ నువ్వు స్టార్ట్ చేయి. అనుకున్నారా నా చేత స్టార్ట్ చేపిస్తావని? నువ్వు ఎప్పుడు మారుతావు కనుక. ఏం కాదులే స్టార్ట్ చేయవయ్యా నువ్వు. మన జోకర్ బాబాయ్ దగ్గర ఈ కార్ లేపేసా ఎట్టం చూసావా? చూడు స్కిడ్లు ఎట్టకూడదు, గెలవాలి గెలవాలంటుంది. గోల్డ్ కలర్ ప్లేటింగ్ ఎవరు తగ్గేదే లే ఈరోజు. ఆ గోల్డ్ మొత్తం నాదే. చూద్దాంలే చూద్దాంలే కానీ. ఓ అమ్మా ఏంది ఇది, వెనక్కి అదే. అయ్యో 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 బాబో ఇదేంటి ఎంత కష్టంగా ఉంది అసలు. వామో వామో నాకు తెలిసి దాటడం ఇంపాసిబుల్లే. నువ్వు వెళ్ళరా? సరే బాబాయ్ నేను వెళ్తా. నా కారు ఏది ఇదే కదా నా కారు. అది ఈరోజు ఎట్లయినా వీళ్ళు ఎవ్వరు గెలవలేకపోయారు అబ్బా బంగారాన్ని, నేనే గెలుస్తా ఇప్పుడు. అదే అంతే అంతే అయిపోయింది అయిపోయింది వెళ్ళిపోతా, నాకు నమ్మకం ఉంది. ఓ ఓ జాగ్రత్త జాగ్రత్త. అది అది ఇంకొంచెం. అయ్యో నా కరెంట్ అప్పచ్చి అయిపోయింది. ఇంకొంచెం దూరమే. అది అది అంతే 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 నిదానంగా వెళ్ళాలి నిదానంగా వెళ్ళాలి నిదానంగా వెళ్ళాలి. అయిపోయింది అయిపోయింది దగ్గరికి వచ్చేసాం. ఓ గాడ్ నేను గెలిచేసా నేను గెలిచేసా. హే కాకపోతే నా కరెంట్ పచ్చడి అయిపోయింది. ఈ కారు ఏంటి ఎట్ట అయిపోయింది మరి? సర్లేండి ఏం కాదు, ఇంత బంగారం వచ్చిన తర్వాత ఈ కారు అందైనా కొనుక్కుంటా. చూసారా బంగారం ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉందో, ఇది మొత్తం నాకే. వాళ్ళు వస్తారని నాకు నమ్మకం లేదు ఇంకా. ఏరా ఫ్రాంక్లిన్ చూసావా, ఈ గోల్డ్ అంతా రెడీ చేసుకో నాకే ఇంకా. ఇప్పుడు వచ్చేసి మన రెడ్ హల్క్ గాడ్ అనమాట, చూడాలి ఎంత దూరం పోతాడో. ఏరా రెడ్ హల్క్ నువ్వు వెళ్తావా అసలు ఆ బంగారం గెలుచుకోను? ఏటి మావా నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? చూడు గెలిచేది నేనే ఇప్పుడు. ఆ శిక్షణ్ గడు గెలిస్తే గెలిచాడు, దాంట్లో సగం పాటైనా నేను గెలుచుకుంటా చూడు ఇప్పుడు. సర్లే చూద్దాం, ఈ కారు గడు నువ్వు దొబ్బేసింది, చూడాలి ఎట్లా చేస్తావా. చూడు మా నువ్వు గెలిచేది మాత్రం నేనే. ఓ నిదానంగా నిదానంగా. అమ్మో ఇడు చూస్తే గెలిచేటట్టే ఉన్నాడా. ఓ ఓ ఓ అయ్యో ఇదేంటి నా కమ్ము ఊడిపింది. ఏంది అది ఇంకొంచెం దూరమే ఇంకొంచెం దూరమే. అది అది అయిపోయింది 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 అయిపోయింది.
అంతే రే హింఛాన్ వచ్చేస్తున్నా చూసుకోరా. ఏంటి వచ్చేటట్టే ఉన్నాడు. వామ వచ్చేసాడా? అది ఈ రెడ్డాల కంటే ఏటనుకుంటున్నావు మరి? చూసావా ఎట్లొచ్చానా? మామూలుగా ఉండదు మరి నాతో పెట్టుకుంటే. ఇదిగో నువ్వు అది వరకే తీసుకో, మిగతాది మొత్తం నాకే. ఏట్రా నువ్వు జోక్ చేస్తున్నావా? దీంట్లో నీకు సగం నాకు సగం సరేనా? ఇంకా ఫ్రాంక్లిన్ ఉన్నాడు. ఆ ఫ్రాంక్లిన్ వస్తాడో లేదో నాకైతే నమ్మకం లేదు. వాడి దగ్గర అసలే స్పెండర్ బైక్ ఉంది, చూడాలి వస్తాడో రాడు. ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియో లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి ఫాస్ట్ గా. అంత మందిలో వాళ్ళిద్దరు మాత్రమే గెలిచారు. ఇప్పుడు చూడాలి నేను కానీ గెలుస్తా, ఎందుకంటే నా దగ్గర స్పెండర్ బైక్ ఉంది కాబట్టి. వీళ్ళందరూ తెలియదు ఏంటంటే దీంట్లో నేను బూస్టర్ లెక్కిచ్చా, చూస్తా. అది ఇంకొంచెం, అంతే. చూసారా ఎట్లా కడుతున్నానో? స్మూత్గా వెళ్ళిపోవాలి. వాళ్ళైతే ఒక్కరి కానీ స్మూత్గా రాలా? చూసారు నేను ఎట్లా వెళ్తున్నాను? అసలు స్మూత్గా వెళ్ళిపోవాలి. ఓ జర్త వామో వామో, ఏ ట్రైడ్ ఎంత దగ్గరకు వచ్చేసాడు, ఇంత ఈజీగా వచ్చాడు ఏంటి రైడ్? అమ్మా చూసారా ఎట్టొచ్చానో ఫ్రెండ్స్. ఇలా తెలియదు ఏంటంటే నేను ర్యాంప్ ని 100 సార్లు ప్రాక్టీస్ చేస్తూనే వచ్చా. ఏట్రా ఫ్రాంక్లిన్ నువ్వు ఎలా వచ్చావు మరి ఇంత ఈజీగా? అదేరా మ్యాజిక్ చెప్పే కదా, దీంట్లో కింగ్ నేనే అని. రే ఫ్రాంక్లిన్ నిజం చెప్పు, నువ్వేందో గడబిడ చేసావు కదా. నేనేం చేస్తాను రా సామి? ఫ్రెండ్స్ మీరు చెప్పండి, నేను అసలు ఏం చేయలేదు కదా, 100 సార్లు ప్రాక్టీస్ చేసే అంతే. మీరు ఈ వీడియో ఎంతసేపు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.